ఓం గ్రహదేవాయ నమ గ్రహం మూలం సర్వం జగత్ మీ డాక్టర్ జంజాల గురూజీ సర్వ మానవులకు కూడాను శుభం జరగాలి శుభం కోసమే మనం పుట్టాం ఆనందం కోసమే పెరుగుతున్నాం మహోన్నతమైనటువంటి విద్య బుద్ధి జ్ఞానం తెలివి యోచన ఆలోచన ఆనందాన్ని పంచుకునే పరిస్థితిలో ఉంటాం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటాం అనుకోని కారణాలు వచ్చిన తర్వాత అధైర్యపడకుండా గురువు చెప్పిన మాటని సవివరంగా అర్థం చేసుకొని దానికి ఏదైనా వివరాలు ఉంటే తెలుసుకొని మీ జీవితాన్ని మీరే సుఖమయం చేసుకోండి మీరు చేయింది ఏది రాదు మీరు చేస్తే రాకుండా పోయేది ఏది ఉండదు ఇదే మీ గురుజీ మీకు చెప్పేటువంటి ప్రధానమైన మాట అందు నిమిత్తార్థం మా శక్తిమేర ఈ మాసాంతం అనగా ఒకటి పది రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఈ మాసంలో ఉన్న గ్రహ గమనములను గమనించి తిథి వార నక్షత్ర యోగ కర్ణములములు గమనించి పన్నెండు రాసులు వారికి ఎలా ఉంది ఒక్కొక్క రాశికి ఉన్న గ్రహ సంపత్తి ఏంటి దాన్ని మనం ఏమి చేసుకొని పరిహారం చేసుకుంటే మనకు యధావిధిగా ఆనందాన్ని పొందుతామనే విషయాన్ని సమగ్రంగా మీకు వివరణంగా ఏ రోజు ప్రతి ముప్పై రోజుల్లో వీలైనంత వరకు మీరు చేసుకునే విధానంగా సులభతరంగా చెప్దానికి ప్రయత్నం చేస్తాను సౌరవంగా అర్థం చేసుకొని మీరు దాన్ని ప్రయత్నిస్తానని మనస్ఫూర్తిగా కూడా విశ్వసిస్తూ ప్రథంగా కూడాను ఏ రాశిని ఎలా ఉందో చెప్పుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను శుభం ఈ కర్కాటక రాశి అంటేనే పునర్సు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్రీషనాలు పదవులు కర్కాటక రాశి అంటారు ఇది అందరు తెలిసిన విషయాలే కర్కాటక రాశి వారికి ఈ మాసాంతం ఒక మనం గ్రహ గమనాలు చూసినప్పుడు కొన్ని సమస్యలు ఉన్నతం అవుతాయి కారణం ఏమనగా కర్కాటక సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి ప్రభావంతో పాటుగా కూడా ద్వితీయ కుటుంబాధిపతి రవి కేతు కలవటం వలన కుటుంబ వ్యవస్థలోనే కొన్ని సమస్యలు ఏర్పడుతుంటాయి అని ఏర్పడుతున్నాయి కదా అని మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది చంద్రాధారితం లగ్న ఆధారం ఏదే ఉంటుంది దాని గురించి మళ్ళీ నేను తెలియజేస్తాను దీనికి పరిహారం చెప్తాను కాబట్టి పరిష్కరించుకోండి మీరు చెయ్యండి మీకు పని అవుతుంది ఈ నెలలో మీకు ఎటువంటి సమస్యలు రాకుండా దానికి ఒక పరిహారం చెబుతున్నాను అయితే ముందుగా ప్రతి మాసంలో కూడా కొత్త విశేషం మా భక్తులకు అందించాలని ఏకైక అభిప్రాయంతో ప్రధానంగా వివాహం అనేది చాలా గొప్పది కనుక వివాహ ప్రక్రియను గురించి మాట్లాడుతూ ఈ ఎవరు ఎవరిని చేసుకోవాలా ఎట్లా ఉండాలని కొన్ని విషయాల మీద కర్కాటిక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మిథున్ వారిని కానీ కుంభరాశి వారిని కానీ వివాహం చేసుకోవటం అనేది అంత క్షేమకరం కాదు దానివల్ల అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మానసికంగా ఒత్తిళ్ళు ఇలాంటివి కలిగే అవకాశాలు రాబడతాయి అయితే లగ్న ఆధారితలో ఏదైనా తేడా వచ్చిందనుకోండి దానివల్ల కొంత క్షేమం జరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది కాదని అన్నం కానీ ఇది ఇబ్బంది ఉందనేది మాత్రం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది తెలుసుకోగానే పెళ్ళిళ్ళు ఎంతోమందికి అయిపోయి ఉంటాయి ఈ పాటికల్లా నేను చెప్పంగానే ఇప్పుడు ఏమి ఆగవు జరగబోయే వాళ్ళు సర్దిద్దుకోవాలి అది ప్రేమ వివాహం కానివ్వండి అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి ఒకవేళ అదే తప్పనిసరి చేసుకుంటే సర్దిద్దుకోవచ్చు జరిగిపోయిన వాళ్ళు గురుముఖంగా తెలుసుకొని దాన్ని సర్దిద్దుకుంటే శుభం జరుగుతుంది ఇలా ఉంటే ఇలా ఉంటుందని చెప్పాన మాత్రమే కానీ మీరు భయబంధాలను చెందాల్సిన విశ్వాసమే విశ్వాసం జయిస్తుంది అలా మీకు తెలియజేస్తూ మీరు తెలుసుకుంటారని గుర్తించుకుంటూ కర్కాటక రాశి వారికి ఇందాక నేను చెప్పినటువంటి ప్రభావాల నుంచి ఈ మాసాంతం శుభం జరిగేదానికోసమే ఉదయలే స్నానం చేసి చక్కగా సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రులని అత్తమాని గురువుని నమస్కారం చేసుకొని నీ చెప్పే మంత్రాన్ని ఏకాగ్రతగా గనక పాటించినట్టయితే శుభం జరిగేదానికి అవకాశం మీరే కల్పించుకోగలుగుతారు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కనుక మనస్ఫూర్తిగా కూడాను సూర్యభగవాన్ ముందు దీనికి ఏమి ప్రత్యేకమైన నియమ నిబంధనలు లేవు కట్టుబాట్లు లేవు ఆహార పానీయాల్లో విధా విధానాలు స్నానం చేశాము సూర్యభగవం నించున్నావా నేను చెప్పే మంత్రాన్ని మనం పాటించాను ఊం రుం క్లుం నమం రుమ్ క్లుం నమం రుమ్ క్లుం నమం రుమ్ క్లుం నమ అని గనక ఏకాగ్రతగా రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మీకు అవకాశం ఉన్న సేపు ప్రార్థన చేయండి ఈ మాసంలో నేను చెప్పినటువంటి ఆ గ్రహ సంపత్తి నుంచి కర్కరాశి శుభం జరుగుతుంది ఇప్పటివరకు నేను చెప్పిన ఈ రాశి యొక్క వివరణలు ఆ రాసికున్న కొన్ని ప్రత్యేకతల గురించి కూడా మీకు వివరించాను వాటి గురించి మీరు ఎవరు ఏమి అధైర్యపడకుండా గురుముఖంగా కొన్ని విషయాలు తెలుసుకొని దాన్ని పరిహారం చేసుకుంటారని విశ్వసిస్తూ ఏ విషయానైనా కింద నమ్మలని సంప్రదిస్తుంటే మీకు అన్ని విషయాలు తెలుస్తాయని తెలియజేస్తూ మీ అందరికీ సంతోషకరమైన వార్త శుభకరమైన వార్త ఆనందకరమైన వార్త అద్భుతంగా జరగబోయేటువంటి ఒక మహోన్నతమైన నా బ్రహ్మత్వంతో ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చే నెల నవంబర్ ఇరవై మూడో తేదీ వరకు కూడా ముప్పై రోజులు కూడాను నా బ్రహ్మత్వంతో నర్సింహులు దివ్యక్షేత్రంలో వేయించేస్తున్న శ్రీ గంగాపాల రామలక్ష్మ స్వామి వారికి ప్రణవ అతిరుద్ర మహా అభిషేకం ఉదయం పూట సాయంత్రం పూట సంపూర్ణంగా రుద్ర హోమం చేస్తూ ఇలా ముప్పై రోజులు నడుస్తూ ఉంటే ప్రధానంగా కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం జీవితంలో తిరుగురాంది చేయలేనిది వీలైనంత వరకు చేయలేనిది చాలా సామాన్యులు కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది అది నవానిక దీక్షతోటి అంటే తొమ్మిది రోజుల పాటు మనకు అత్యంత పరమ పవిత్రమైన కాశీ దివ్యక్షేత్రంలో కేదార్ఘాట్లో గౌరీ కుండలం అనేది ఉంటుంది ఆ కుండలం దగ్గర ఈ నవానిక దీక్షతోటి మహాకోటి దీపారాధనా మహోత్సవం మహాకోటి దీపారాధన మహోత్సవం అలాగే ఉదయం పూట పరమేశ్వరునికి గంగా తీరం అభిషేకం ఇది మీ గోతనామాలతోటి ప్రతి నిత్యం కూడా నర్సింహోలు చేసేది కానీ ఇక్కడ చేసేది కానీ ప్రతిదీ లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు స్వయంగా వీక్షించేట్టుగా ఏ రోజుగా రోజు ఒక మంత్రం పంపిస్తూ మీరు చేసేట్టుగా చేయటం జరుగుతుంది ఈ యొక్క కోటి దీపారాధన మహోత్సవంలో కుటుంబ సభ్యులు అందరి పేర్లు కూడాను ఒక గొడుక్ కిందకి తెస్తున్నాం ఒకే ఒక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నలుగురుని ఐదుగురున్నయి ఐదుగురు పేర్లతోటి వాళ్ళకి సపరేట్గా కూడాను ఒక పెద్ద మూకుడు ఆ మూకుళ్ళో ఆ ఒత్తులు అలా వేసి ఎన్ని రోజులు ఇస్తున్నానో మీరు లెక్క వేసుకోండి తొమ్మిది రోజులు ఒక రోజుకొచ్చి పన్నెండు వేల ఒత్తులు పన్నెండు తొమ్ములు నూట ఎనిమిది అంటే కోటి చిల్లర మీ పేరున ఆ తొమ్మిది రోజులు నవానిక దీక్షతోటి ప్రత్యేకించి మీ గోత్ర నామ నక్షత్రములను చెప్పి లైవ్ ద్వారా మీరు చూసేట్టుగా వినేట్టుగా కనేట్టుగా చేసి చేయటం అనేది ఎంత బృహత్తరమైన కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాన్ని అందుపుచ్చుకోవడం అనేది మీ యొక్క భాగ్యం మీరు ఆలోచించండి యోచించండి గురువుగారి మీద సంపూర్ణ విశ్వాసం పెట్టుకొని ఈ మహాకార్యంలో మీరు భాగస్వాములయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారనేటువంటి ఆత్మవిశ్వాసంతో నా యొక్క భక్తులు నా మీద విశ్వసిస్తారని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ యాగ విషయం కానీ ఏదో జాతక విషయాలు కానీ ఇంకా ఏదైనా సరే కింద నింబల వాళ్ళు అడిగితే సవివరంగా మీకు పూర్తి వివరాలు కూడా అందజేస్తారు మనకు ఎన్నో రోజులు లేదు ఈ నెల ఇరవై ఆరో తారీఖే కార్తీక మాసం ప్రారంభమవుతుంది కనుక వెంటనే మీ పేర్లు నమోదు చేసుకోవడానికి ప్రయత్నిస్తానని నేను మనస్ఫూర్తిగా కూడా మీకు తెలియజేస్తూ వెంటనే కింద నింబలానికి సంపాదించి మీ పేర్లు మీ కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకుంటూ తెలియని వాళ్ళకు కూడా తెలియజేస్తానని విశ్వసిస్తూ నమస్కరిస్తున్నా శుభం